హాయ్ సో మనము వ్యవసాయ రంగం అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. సో వ్యవసాయ రంగానికి కావాల్సిన ఆల్ ఇన్పుట్స్ అన్నిటి కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసామండి. సో అందులో ముఖ్యంగా హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్, ఫస్ట్ ఇరిగేషన్ అనే టాపిక్ డిస్కస్ చేసాం. మేజర్, మీడియం అండ్ మైనర్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్లో మరి సబ్ స్కీమ్స్ ఏ విధంగా ఉన్నాయి. అండ్ ఫిఫ్త్ మైక్రో ఇరిగేషన్ సెన్సెస్, దాని ప్రకారం కొత్తగా వచ్చిన ఎలిమెంట్స్, దాని బేసిగర్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇంతవరకు అది కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇన్పుట్స్ ఏముంటాయి, నీరు, తర్వాత విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, పెస్టిసైడ్స్, వీటి గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో చూసాం. ఇవి తర్వాత ఇంకేమి కావాలి రైతుకి, రైతుకి ఏమి కావాలి అంటే డబ్బు కావాలి. సో మనిషికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో, పంటకి నీరు ఎంత ముఖ్యమో, రైతుకి డబ్బు వీటన్నిటికన్నా అంత ముఖ్యమో. మనిషి శ్వాస తీసుకోకుండా ఒక నిమిషమైన అలా మనం ప్రాణాయామం చేస్తూ ఉంటామేమో కానీ రైతుకి ముఖ్యంగా చిన్న మరియు మధ్య తరహా రైతులు ఎవరైతే ఉన్నారో, లెస్ దెన్ 4 హెక్టార్స్, దర్ కాంట్రిబ్యూటింగ్ అబౌట్ 80%, మోర్ దెన్ 80% వరకు ఉన్నారు చిన్న సన్నకారు రైతులు. వీళ్ళందరికీ కూడా వారు చేసే ఆ వ్యవసాయానికి తప్పనిసరిగా రుణాలు అనేది అందుతూ ఉండాలి. డబ్బు అనేది ఉండదండి, వాళ్ళు చిన్న తరగతి వాళ్ళు, వాళ్ళకి రోజు ఇంత వేలకి వేలు వస్తున్నా మనం ఈ సిటీలోనే చూస్తున్నాం 50,000 వస్తే అది ఏం వరకు సరిపోదు. అట్లాంటిది ఒక సంవత్సరం అంతా కష్టపడుతుంటే 60,000 వచ్చే రైతు పరిస్థితి మీరు ఆలోచించండి. అది ఆలోచిస్తే ఈ టాపిక్ అవలేలలుగా మీ మైండ్లోకి వెళ్ళిపోతుంటుంది. సంవత్సరం అంతా కష్టపడుతుంటే 60,000 వస్తున్న ఆ రైతు తన మన ఇంట్లో ఏ విధంగా అవసరాలు ఉంటే ఆ అవసరాలన్నీ కూడా తీరుతూ ఉండాలి. సో ఈ సందర్భంలో రైతు వ్యవసాయం చేయటం కష్టంగా ఉంటుంది. సో అలా వ్యవసాయం చేస్తున్న కష్టంగా ఉండే రైతుని ప్రభుత్వము రుణాలు ఇచ్చి ప్రోత్సహించకపోతే రేపు దానా అనేది భవిష్యత్తులో కనబడనే కనబడదు. సో ఇలాంటి ఇష్యూస్ని ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ రైతుకి రుణాలని అందజేస్తూ రావాలి. ఎవరో వేల కోట్లు ఎగ్గొడుతుంటే పోతే లేని, రైతుకి ఒక 2 రూపాయలు రుణం ఇస్తే వచ్చే నష్టమేమీ లేదు. తుగ్లక్ రాజ్యం అంటారు, తుగ్లక్ రాజ్యంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఆయన తుగ్లక్ ఎందుకన్నారో అన్నది అసలు టోటల్ ఇర్రెలివెంట్, ఆయన తుగ్లక్ గానే కాదు. అలాంటి ఆయనే భారతదేశ చరిత్రలో మొదటిసారి తక్కువ రుణాలు అంటారు. వ్యవసాయం చేసేటప్పుడు నువ్వు రైతుకి వ్యవసాయం చేయటానికి అందించే రుణాలని తక్కువ రుణం అంటావు. నువ్వు మొత్తం అయిపోయిన తర్వాత నువ్వు ఏదో రూపాయి ఇస్తాను, 2 రూపాయలు ఇస్తాను, నీకు ఇనాము పథకము, నీకు సాఫ్ట్వేర్ లింక్ పెడతాను, నువ్వు ట్యాప్ పెట్టుకో, వ్యవసాయం చేయి, ఇది కాదు కావాల్సింది. రైతులే పంట వేయాలన్నప్పుడు పంట వేయటానికి విత్తనాలు కొనుక్కోవడానికి, విత్తనాలకి కానీ పురుగుల మందుకు కానీ లేకపోతే ఆ పిండి అవి వేస్తూ ఉంటారు. ఇలాంటి వాటికి ముందస్తుగా రైతు చేతిలో డబ్బు ఉండాలి. సో ఇది కావాల్సింది రైతుకి. సో రైతుకి రుణ సదుపాయం ఎలా అందుతుంది అనే విషయము ఈరోజు మనము క్లాస్లో డిస్కస్ చేద్దాం. రైతుకి రైతు రుణ సదుపాయాలు చాలా ఇంపార్టెంట్, మానవత్వం ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ఆలోచించాల్సింది బక్క చిక్కిన రైతు పరిస్థితి గురించి. రైతుకి రుణ సదుపాయాలు ఆఫ్కోర్స్ ఇక మీకు తెలిసిన స్టోరీనే. 1950 నాటికి అబౌట్ 95% అనేది మధ్య వడ్డీ వ్యాపారులు వీళ్ళ చేతుల్లో నలిగిపోతూ ఉండేవాళ్ళు రైతులు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది, తీసుకున్న చర్యలు కూడా ఫలప్రదం కాలేకపోయినాయి. సో ఆ సందర్భంలో సోషల్ కంట్రోల్ అనేది ఒకటి ఉండాలని చెప్పేసి బ్యాంకింగ్ వ్యవస్థను విస్తరీకరణ చేస్తూ 1969లో బ్యాంకుల్ని జాతీయీకరణం చేసి గ్రామాలకి బ్యాంకుల్ని పంపించి బ్యాంకుల ద్వారా రైతులకి రుణాలని అందజేస్తూ వస్తున్నాము. సో రైతులకి రుణాలు అందే వాటిని మనము సంస్థాగత రుణాలు, సంస్థాగతేతర రుణాలుగా 2 రకాలుగా విభజన చేసుకుంటాం. సంస్థాగతము, సంస్థాగతేతర, సంస్థాగతేతర. ఇక్కడ సంస్థాగతము, సంస్థాగతర అదే పెద్ద ఇష్యూస్ ఏమీ కాదు. సంస్థాగతేతర అంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మనీ లెండర్స్ వీళ్ళు వస్తారు. సంస్థాగతమైనవి అంటే కమర్షియల్ బ్యాంక్స్ వస్తాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ వస్తాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పడి ఆ ఇన్స్టిట్యూషన్ ద్వారా అందే రుణాలన్నీ కూడా సంస్థాగత రుణాలు అంటారు. 1950 కాలంలో ఇది 95% ఉండేది. క్రమేపీ దీని పాత్ర తగ్గిస్తూ సంస్థాగత రుణాల పాత్రని పెంచుతూ వస్తుంది. ఒక్కొక్క అంశం గురించి మనము నిదానంగా డిస్కస్ చేద్దాం. సరే ఫస్ట్ మనం రుణాల గురించి మాట్లాడే ముందు
రుణాలు ఎన్ని రకాలుగా వీళ్ళకి అందజేయబడతాయి అనే విషయం ఫస్ట్ అభ్యర్థులందరికీ తెలవాలి. రైతులకి అందే రుణాలని మనము రెండు రకాలుగా క్లాసిఫై చేసుకుంటాము. ఒకటి కాలపరిమితి రుణాలు, కాలపరిమితి రుణాలు. రెండవది టర్మ్ లోన్స్ అంట, టర్మ్ లోన్స్. కాలాన్ని ఆధారము చేసుకొని, కాలాన్ని ఆధారము చేసుకొని ఇవ్వబడే రుణాలన్నీ కూడా కాలపరిమితి రుణాలు. రెండవది పంట రుణాలు, పంట రుణాలు. పంట యొక్క స్థూల ఉత్పత్తిని కానీ, పంట యొక్క స్థూల ఉత్పత్తి గ్రాస్ వాల్యూ, నికర వాల్యూ కాదు, నికర వాల్యూ ఇస్తే అప్పుడు రైతుకి మిగిలేదేముండదు. పంట యొక్క స్థూల విలువని కానీ లేదా ఆ పంటని ఉత్పత్తి చేయటానికి అయిన ధరని దృష్టిలో పెట్టుకొని కానీ ప్రభుత్వం ఇచ్చే రుణాలని పంట రుణాలు అంటారు. అఫ్ కోర్స్ పంట రుణాలు కూడా కొంత టైం అనేది ఉంటుంది. అయితే పంట రుణాలని వేరే రకంగా చెప్పాలి, కాలపరిమితి రుణాలు వేరే రకంగా ఉంటాయి. క్రాప్ లోన్స్ అంటారు వీటిని, క్రాప్ లోన్స్. చాలామందికి టర్మ్ లోన్స్కి క్రాప్ లోన్స్కి తేడా తెలవకుండా చదువుతున్నారు. మరి అలా ఎగ్జామ్కి పోతే ఏం పరిస్థితులు ఏర్పడతాయండి, మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్స్ రాయటం తప్పితే. సరే మనం ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాము. దానికి ఉండే వ్యత్యాసం ఏంటి, దానికి ఉండే వ్యత్యాసం ఏంటి. టర్మ్ అంటేనే అక్కడ మీకు అర్థమైపోతుంది. సో ఎకానమీ అదే చెప్తాను, పట్టుకున్నంతసేపే అండి. నా లాజిక్ అంతా కూడా ఇదే, ఎకానమీని మూసినంతసేపే అది ఏం పడికి అర్థం కాదు. ఒకసారి తెరిచి చూస్తే దానంత ఈజీ సబ్జెక్టు ఇంకోటి లేనే లేదు. నేను ఎప్పుడు కూడా ఇదే ఎగ్జాంపుల్ చూపిస్తుంటా ఇదే, ఎందుకంటే మీ మైండ్లో ఒకటి పడిపోయింది, టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఎకానమీ ఏమీ లేదు అక్కడ, టర్మ్ వర్డింగ్లోనే ఆన్సర్ దొరుకుతుంది. టర్మ్ కాల పరిమితి, ఎంతకాలం అండి, రైతులు అన్నాక 0 నుంచి 15 నెలల వరకు అందజేస్తే దీనిని స్వల్పకాలిక రుణము, స్వల్పకాలిక కాలము, టర్ము, షార్ట్ టర్మ్ లోన్స్ ఇంగ్లీష్లో, షార్ట్ టర్మ్ లోన్స్ స్వల్పకాలిక రుణము. రైతులు విత్తనాలు కొనుక్కోవటానికో, పురుగుల మందులు కొనుక్కోవడానికో, లేకపోతే పంటని వేయటానికి ఎలాంటివి కావాలో అవన్నీ కూడా ఈ కాలంలో అందజేయబడుతూ ఉంటాయి, అలాంటి వస్తువులన్నీ కొనుక్కోవటానికి. సరే పంట వేశాడు, పంట నడుస్తూ ఉంది, పంట నడుస్తూ అంటే క్రాపింగ్ అనేది దాని ప్రాసెస్లో ఉన్నది, మధ్యలో పురుగులు మందు చల్లాలి, లేకపోతే హార్వెస్ట్ చేయాలి. దాన్ని హార్వెస్టింగ్ అంటే పంట కోత అవన్నీ చేసుకోవాలి, వాటన్నిటికి మిషన్లు తెచ్చుకోవాలి, లేకపోతే కూలీని పెట్టుకోవాలి. ఇలా మొత్తం పంట వేసే దగ్గర నుంచి పంట చేతికి వచ్చి హార్వెస్టింగ్ అంటే పంట మొత్తం చేతికి వచ్చే వరకు మొత్తం ఎంత కాలం పడుతుందో ఆ కాలాన్ని పరిగణలోకి తీసుకొని మళ్ళీ తిరిగి ఇంకో పంట వేసి ఆ పంటని కూడా చేసుకొని అప్పుడు తిరిగి చెల్లించే సదుపాయం ఇవ్వగలిగి ఉండాలి. లేకపోతే సాధారణంగా పంటకాలం ఎంత, 6 నెలలు, ఖరీఫ్ కానీ రబీ కానీ. 6 నెలలు అయిపోగానే నువ్వు వెళ్ళిపోయి నా డబ్బు నా డబ్బు అంటే ఇప్పుడే కదా కోత కోసి నేను ఎక్కడి నుంచి తెచ్చేది, నువ్వు నా మీద పీకల మీద కూర్చుంటూ ఆగో అంటాడు. సో ఒక్క చైన్ అనేది ఉండాలి అక్కడ, అందుకే 15 నెలల వరకు సమయం ఇస్తారు. 0 నుంచి 15 మంత్స్ క్రాప్ లోన్, షార్ట్ టర్మ్ లోన్. సో చాలా కన్వీనియంట్గా ఉండాలి స్వల్పకాలిక రుణాలు. ఇవన్నీ కూడా తక్షణ అవసరాలు, పంట చేతికి వచ్చి మార్కెట్కి తీసుకొని వెళ్ళి డబ్బు తీసుకొని వచ్చి మళ్ళీ ఒక పంట వరకు వెళ్ళటానికి ఒక రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అతని వ్యవసాయం అతను చేసుకోవటానికి కావలసిన రుణ సదుపాయము. విత్తనాలు కొంటం దగ్గర నుంచి అన్ని ఇన్పుట్స్కి అందజేస్తాం. 15 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు దీనిని మధ్యకాలిక రుణము అంటాం, మధ్యకాలిక రుణము, మీడియం టర్మ్ ఇంగ్లీష్లో. మన అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళు కూడా దీన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి అర్థం కాని పదాలు వాళ్ళకు కూడా రాస్తున్నాం. 15 నుంచి 5 సంవత్సరాలు ఇది. సరే బేసిక్ ఇన్పుట్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకొంచెం వ్యవసాయాన్ని బలోపేతం చేసుకోవాలి అనుకున్నారు. ఆ సందర్భంలో ఇలా మధ్యకాలిక రుణాలకి వెళ్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక బోర్ బావి వేసుకుందాం,
ఈ ప్రాంతంలో అనిపించింది. బోర్ బావి అంటే తెలుసు కదా, ఒక 1 లక్ష రూపాయలు, మోటార్ కొనుక్కోవాలి, కరెంటుని ఫిట్ చేయించుకోవాలి, ఇంకా చాలా పనులు ఉంటాయి. అట్లా అలాంటి అవస్థాపన సౌకర్యాలని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా వ్యవసాయాన్ని పెంపొందించుకోవాలంటే టైం పడుతూ ఉంటుంది. మరి బోర్ బావి వేయంగానే అందులో లోపల నుంచి నీళ్ళు వస్తాయేమో, నీళ్ళు కూడా రావు, పాపం రైతు కర్మ, నీళ్ళు వస్తాయేమో కానీ డబ్బులైతే పైకి రావు కదా, అది మంచి ఫలితాన్ని ఇచ్చే వరకు ఆగాలి అక్కడ. అందుకని మధ్యకాలిక రుణం అన్నది ఇలాంటి సదుపాయాలు రైతు అరేంజ్ చేసుకోవటానికి ఇస్తూ ఉంటాం. దీర్ఘకాలిక రుణము 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు రుణ సదుపాయం అందే వాటిని దీర్ఘకాలిక రుణము అంటాం. దీర్ఘకాలిక, లాంగ్ టర్మ్.